అసూయాపరుడు. సిద్ధవరం గ్రామంలో సూరన్న వీరన్న అనే యువకులుండేవారు. సూరన్నకు దాపులో ఉన్న అడవి సమీపాన 4 ఎకరాల మెట్ట పొలం ఉండేది. అతడు పొలం సేద్యం చేసుకుంటూ కాలం వెళ్ళపుచ్చేవాడు. వీరన్నకు ఆస్తిపాస్తులేం లేవు. అతడు అరణ్యంలో దొరికే ఫలసాయం పోగు చేసి కట్టెలు కొట్టి తెచ్చి గ్రామంలో అమ్ముకుని రోజులు గడుపుకొస్తున్నాడు. సూరన్న వీరన్న కూడా సాముగరుడీలో బలప్రదర్శనలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో బాగా పేరు మోసిన వాళ్ళు. దసరా పండగలప్పుడు జరిగే ఇలాంటి ప్రదర్శనలలో వీరన్న ప్రతి సంవత్సరం మొదటివాడుగాను సూరన్న రెండవ వాడుగాను వస్తుండేవాళ్ళు. గెలిచిన వీరన్నకు విలువైన బహుమతులతో పాటు మంచి గౌరవ మర్యాదలు కూడా జరుగుతుండేవి. ఈ కారణం వల్ల సూరన్నకు వీరన్న పట్ల చాలా అసూయగా ఉండేది. అది క్రమంగా వీరన్నను ఎలాగైనా హతమార్చాలన్నంత పగగా తయారైంది. ఒకసారి సాధువుకడు దక్షిణ దేశం నుంచి కాశీకి పోతూ సూరన్న పొలం పక్కన ఉన్న అరణ్యంలో ఒక చెట్టు కింద 4 రోజుల పాటు నివాసం ఏర్పరచుకున్నాడు. అలాంటి వాళ్ల దగ్గర ఏవో మహిమలుంటవని విని ఉన్న సూరన్న అతడికి ఎంతో భక్తిగా పళ్ళు ఫలాలు సమర్పిస్తూ సాధువు ఆదరణకు పాత్రుడయ్యాడు. సాధువు తిరిగి ప్రయాణం అయిపోతూ సూరన్నతో, వయసులో చిన్నవాడివైనా సాధు సన్యాసులంటే నీకున్న భక్తి నాకు చాలా సంతోషం కలిగించింది. ఏమన్నా సాయం కావాలంటే కోరుకో, ఇస్తాను అన్నాడు. ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తూ వీరన్నను హతం చేసేందుకు మనసులో తిరుగులేదనుకున్న పథకం వేసుకున్న సూరన్న సాధువుతో, అయ్యా, అరణ్యం పక్కన ఉన్న నా పంట పొలానికి అడవి దున్నల నుంచి ఇతర మృగాల నుంచి రక్షణ లేకుండా పోతోంది. వాటిని భయపెట్టేందుకు నాకు కోరినప్పుడు ఏ క్రూర మృగం రూపమో వచ్చేటట్టు అనుగ్రహించండి అన్నాడు. సాధువు సూరన్న ముఖంలోకి పరీక్షగా చూస్తూ చిన్నగా నవ్వి తన సంచిలోంచి 3 మూలికలు తీసి అతడికిస్తూ, ఇవి నీకు కోరినప్పుడు 3 సార్లు మాత్రం ఏ జంతు రూపం ధరించడానికైనా ఉపయోగపడతాయి. ఈ మూలిక నోట్లో వేసుకుని నములుతూ ఏ జంతు రూపం కావాలని కోరుకుంటావో ఆ జంతు రూపం వచ్చేస్తుంది. ఆ జంతు శరీరానికి ఏదైనా ప్రమాదం జరిగినా లేక తిరిగి యథారూపం కావాలని కోరుకున్నా ఆ రూపం నీకు వచ్చేస్తుంది అని చెప్పాడు. ఆనాటి నుంచి సూరన్న వీరన్నను తోదముట్టించేందుకు అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూడసాగాడు. ఒకనాటి మధ్యాహ్నం వేళ వీరన్న అరణ్యంలోకి వెళ్లటం సూరన్న కంటపడింది. అతడు వీరన్న వెనకగా బయలుదేరి అరణ్యంలోని గుబురు చెట్ల చాటుకు పోయి మూలికల్లో ఒకదాని నమిలి ఎలుగుబంటుగా మారాడు. వీరన్న తిరిగి వచ్చేటప్పుడు హఠాత్తుగా అతడి మీద పడి చంపాలని సూరన్న ఆలోచన. సూర్యాస్తమయానికి మరికొద్ది కాలం ఉన్నదనగా వీరన్న చెట్ల మధ్యగా వస్తుండడం ఎలుగుబంటి రూపంలో ఉన్న సూరన్న చూశాడు. వెంటనే అతడు పొదలచాటుగా నక్కుతూ వీరన్నను సమీపిస్తుండగా మరొక మనిషి హఠాత్తుగా చెట్ల వెనక నుంచి బయటికి వచ్చి ఉచ్చువేసి ఉన్న తాడును గిరగిర తిప్పుతూ, వీరన్న కొంచెం పక్కకు తప్పుకో, వచ్చిన పని వృధా కాలేదు, ఎలుగుబంటి దొరకనే దొరికింది అన్నాడు. వాడు పేరు మోసిన పెద్ద వేటగాడు. అరణ్యంలో దొరికిన క్రూర మృగాలను పట్టుకుని నగరంలోని జంతు ప్రదర్శనశాలకు అమ్ముతూ ఉంటాడు. వాణ్ణి వీరన్నతో పాటు సూరన్న కూడా ఎరుగు. వేటగాణ్ణి చూస్తూనే సూరన్న బతుకు జీవుడా అనుకుంటూ దూరంగా చెట్లల్లోకి పారిపోయి తనకు తిరిగి మామూలు రూపం రావాలని కోరుకున్నాడు. అంతలో అక్కడికి వేటగాడు వీరన్న వచ్చి అతణ్ణి, ఆ దాపులో ఎక్కడైనా ఎలుగుబంటను చూసావా అని అడిగారు. సూరన్న అమాయకంగా ముఖం పెట్టి తానేం చూడలేదని వాళ్లకు చెప్పి ఇంటిదారి పట్టాడు. ఈ విధంగా సాధువు సూరన్నకు ఇచ్చిన మూలికల్లో ఒకటి వృధా అయిపోయింది. మర్నాడు సూరన్న బాగా ఆలోచించి అడవికి పోయి మూలిక నమిలి ఏనుబోతు రూపం తెచ్చుకున్నాడు. ఆ రూపంలో ఉండి వీరన్నను కొమ్ములతో పొడిచి కాళ్లతో తొక్కి చంపాలని అతడి ఆలోచన. సూరన్న ఇలా ఎనుబోతు రూపంలో వీరన్నను వెతుకుతుండగా అతన్ని ఒక పెద్ద పులి చూసి భయంకరంగా గాంట్రించింది. సూరన్న పరుగు పుచ్చుకున్నాడు. పులి వెంటబడి తరమసాగింది. ఇక లాభం లేదని అతడు తిరిగి మనిషి రూపం తెచ్చుకుని ఒక చెట్టుపైకి ఎగబాకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ప్రయత్నం ఫలించకుండానే 2వ మూలిక కూడా వృధా కావటంతో సూరన్న ఈసారి అరణ్యానికి పోయి పులి రూపం తెచ్చుకుని
చెట్ల చాటున పొంచి ఉన్నాడు. వీరన్న కొద్దిసేపటికి గొడ్డలి భుజాన పెట్టుకుని కట్టెలు కొట్టుకునేటందుకు అటుగా వచ్చాడు. సూరన్న చెట్టు చాటు నుంచి భయంకరంగా గాండ్రిస్తూ బయటికి దూకాడు. హఠాత్తుగా పులిగాండ్రింపు విని వీరన్న బెదిరిపోయి పక్కకు తిరిగేంతలో గొడ్డలి భుజం మీద నుంచి జారి కింద పడింది. ఇక చావు తప్పదనుకుంటూ వీరన్న దాపుల్లో ఉన్న పెద్ద ఊబిగుంట అంచునే పరిగెత్తసాగాడు. అతన్ని నోట పట్టాలన్న ఆదుర్దాలో సూరన్న కుప్పించి దూకుతూ పోతూ కాలు జారి ఊబిగుంటలో పడిపోయాడు. అందులో నుంచి బయటికి రావాలన్న ప్రయత్నంలో సూరన్న అటు ఇటు కొట్టుకుని మరింతగా ఊబిలోకి దిగిపోసాగాడు. చావు భయంతో బెంబేలెత్తిపోయిన సూరన్న తిరిగి మనిషి రూపం తెచ్చుకుని భుజాలలోతు ఊబిలోంచి చేతులు ఆడిస్తూ చచ్చిపోతున్నాను వీరన్న రక్షించు అంటూ కేకలు పెట్టాడు. ఆ కేకలు విని ఆశ్చర్యపోయి వీరన్న అక్కడికి వచ్చి తన పైపంచ సూరన్నకు అందించి అతన్ని బయటికి లాగుతూ, సూరన్న నీకు పెద్ద పులి రూపం ఎలా వచ్చింది, నా వెంట ఎందుకు పడ్డావు అని అడిగాడు. సూరన్న వీరన్న కాళ్ళ మీద పడి క్షమించమని కోరి జరిగిందంతా దాచకుండా చెప్పాడు. వీరన్న అతన్ని ఓదార్చుతూ, సూరన్న అసూయ మనిషిని క్రూర మృగంగా మార్చగలదని నీ అనుభవం ద్వారానే రుజువైంది కదా, జరిగిందేమిటో ఇద్దరం మరిచిపోదాం. ముందు ఆ కనపడే కొండవాగులో స్నానం చెయ్యి, తర్వాత ఇంటికి వెళ్ళొచ్చు అని చేయి పట్టుకుని వాగుకేసి తీసుకుపోయాడు. కథ కంచికి, మనం ఇంటికి.